పల్లి నువ్వుల చెక్క చేసుకోవటానికి ఫస్ట్ 1 కప్ పల్లీలు, 1 కప్ జాగరి, 4 ఇలాచి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వేయించిన నువ్వులు కూడా తీసుకోవాలి. పల్లీలని కడాయిలో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత పల్లీలని ప్లేట్లో వేసుకొని పొట్టు తీసేయాలి. 1/2 పొట్టు తీసేస్తే సరిపోతుంది. అలా తీసేసిన పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని అలాగే 4 ఇలాచి వేసుకొని దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీ చెక్క చేసుకోవడానికి మనకి గట్టి పాకం కావాలి. దానికి 1 కప్పు బెల్లం తీసుకొని పాన్లో వేసి వాటర్ లేకుండా మెల్ట్ చేయాలి. బెల్లంలో వాటర్ వేయకుండా కూడా మెల్ట్ అయిపోతుంది. అలా మెల్ట్ అవుతున్నప్పుడు 1 ప్లేట్ రివర్స్ చేసుకొని అందులో ఘీ వేసి నీట్గా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. మనము బెల్లం పాకం అయిన తర్వాత, పొడి వేసిన తర్వాత దాని మీద వేస్తే అంటుకోకుండా వస్తుంది. మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. మనం పాకం చెక్ చేసుకోవటానికి 1 చిన్న కప్లో వాటర్ తీసుకొని కొద్దిగా మిశ్రమాన్ని అలా వేసుకుంటే మనకు తెలుస్తుంది పాకం వచ్చిందా లేదా అనేది. ఇక్కడ నేను పాకాన్ని చెక్ చేసినప్పుడు నాకు ఇంకా గట్టి పడలేదు. అలా లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పాకం బ్రేక్ అయ్యింది అంటే అప్పుడు మనకు చిక్కీకి రెడీ అయ్యింది పాకం అని అన్నట్లు. నాకు ఇక్కడ కొద్దిగా గట్టి పడినట్లు అనిపిస్తుంది. గట్టి పడింది అంటే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో నాకు ఇంకా పాకం రాలేదు కాబట్టి ఇంకా 1 మినిట్ అలా తిప్పుకుంటూ ఉన్నాను. అలా కొద్దిసేపు తిప్పిన తర్వాత 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేయాలి. ఆ పాకంలో పౌడర్ వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు అదంతా ఒక చోటికి చేరుతుంది చూపించిన విధంగా. అలా అవుతున్నప్పుడు మనము 1/2 కప్పు నువ్వులను తీసుకొని అందులో వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. అన్నంతటిని తీసుకొని ముందే గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ మీద వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా యూజ్ చేసుకోవచ్చు. అంతా ప్లేట్ల మీదకి తీసుకున్న తరువాత 1 స్పూన్ హెల్ప్తో అంతటినీ 1 లెవెల్లో చేసుకోవాలి. ప్లేట్ మీద పెట్టిన తర్వాత వెంటనే స్పూన్ సహాయంతో లేదంటే రోలింగ్ పిన్ సహాయంతో 1 షేప్ ఇచ్చుకోవాలి. గట్టి పడిందంటే మళ్ళీ చేయటానికి రాదు, కొద్దిగా ఘీ వేసుకుంటూ అలా ఫ్లాట్గా చేసుకోవాలి. మన దగ్గర ఇంకా ఉన్న 1/2 కప్పు నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా పైన వేసుకొని 1 స్పూన్ సహాయంతో అంతా అతికిచ్చేటట్లు పెట్టాలి. రోలింగ్ పిన్ తీసుకొని చిక్కీ సైజులో దాన్ని ప్రెస్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత 1 నైఫ్ తీసుకొని వాటిని లోపలికి కాకుండా జస్ట్ అలా పైపైనే ఘాట్లు పెట్టుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. అది అంతా బాగా ఆరిన తరువాత ఆ పీసెస్ అంతా వేరవుతాయి. పూర్తిగా చల్లారిన తరువాత మనకు పీసెస్ కట్ అవుతాయి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ చిక్కీ రెడీ.